దీనికి ఆ ఇలాకలో ఉన్నటువంటి మంత్రులు పోతారు దండ పట్టుకొని పోతుంది ఒక ఆమె కళ్ళు దరిశిందని చెప్తది ఇంకొక ఆయన చనిపోయిందని చెప్తది ఎవరికి నోటు దొస్తావి అవి కళ్ళు దరిసి చూసినని చెప్పిన సత్యవతి రాతోడుకు మరి వాళ్ళకి బిడ్డ కళ్ళు మూసింది కళ్ళు దర్శన బిడ్డ కళ్ళెట్ల మూసిందో చెప్పాలా సత్యవతి రాతోడిని ఈ ఆమె ఇలాకాలో గిరిజన బిడ్డలు ఒక్కరు కూడా ఆమెకి ఓటు వేయద్దు ఎందుకు వేయద్దు అని చెప్తుందంటే ఆమె ఇప్పటి వరకు కూడా గిరిజన జాతి కోసం చేసింది ఏమి లేదు వాళ్ళ కోసం ఒక్కనాడు కూడా నోరు మెదపలే వాళ్ళ గురించి ఒక్క మాట్లాడాలి కేసీఆర్ ప్రధానమంత్రి కావాలని ఆమె చెప్పులు లేకుండా నడిచింది మధ్య మునుగోడు ఎలక్షన్ సందర్భంలో అంటే దేవుణ్ణి ప్రసన్నం చేసుకుంటే చాలు అలా సార్ను ప్రసన్నం చేసుకుంటే చాలు ఈ రాష్ట్ర ప్రజలకు ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ రాష్ట్ర ప్రజల కోసం మాట్లాడాల్సిన అవసరం లేదు కొట్లాడన అవసరం లేదు ఇట్లాంటి వాళ్ళు ప్రజాప్రతినిధులు మళ్ళీ మేము రిజర్వేషన్లు మా జాతి తొక్క తోడేంగా అని మాట్లాడతారు సిగ్గుండాల కొంచెమైనా ఎందుకమ్మా ఉన్నది మీరు మళ్ళా మంత్రులు కావాలి వీళ్ళకి మొహాలకి ప్రజల సమస్యలు మాట్లాడలేని అవగాహన లేనటువంటి మీరు మంత్రులు ఒక్కనాడు ఒక్క సంఘటన గురించి మాట్లాడిన మొహవాన్నిది ఎర్రబల్లి దాయకర్ ఆయన అహంకారి ఇంత చేసి రాత్రి వాళ్ళు గోడునని ఏడుస్తుంటే కనీసం ఇప్పటిదాకా ఏం జరిగిందో అని కూడా చెప్పలేదు డాక్టర్ల అసోసియేషన్ వాళ్ళు కూడా మాట్లాడారు రాత్రి అసలు ఇంజక్షన్ అనేది చేసుకోలేదు అది ఇంజక్షన్ ఏమైందో కూడా చెప్పట్లేదు డాక్టర్లు ఇప్పటివరకు అసలు ఆ రిపోర్ట్స్ ఏమైనా అని అడుగుతున్నారు ఏమైంది అసలు మీరు ఎందుకు ఇది ఇదంతా కూడా దాచే ప్రయత్నం చేశారు ఈ ఐదు రోజులు కూడా పూర్తిగా ఇదంతా కూడా దాచిపెట్టే ప్రయత్నం ప్రభుత్వం చేసింది ఉన్నటువంటి సాక్ష్యాలు తారుమారు చేసి ఇప్పుడు సైఫ్ అనేటువంటి వ్యక్తి మహమ్మద్ అలీకి బంధువు అని కూడా ఆయన సపోర్ట్ కూడా ఉంది అని చెప్తుంది అమ్మాయి చనిపోయినటువంటి అమ్మాయి వాంగ్మూలం కూడా మీకు అది గ్యారంటీ కాదా అంతకన్నా ఇంకేం కావాల సాక్ష్యం ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ ప్రీతి యొక్క సంఘటన ఇది అందరూ కూడా ప్రతి మనసున్న ప్రతి ఒక్కరూ కూడా స్పందించేటువంటి విషయం తన ఆత్మకి శాంతి చేకూరాలని వాళ్ళ అమ్మ నాన్నకి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని ఇంకెప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా సీరియస్గా ఒక కార్యాచరణ రూపొందించుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం కనీసం ఇప్పుడైనా కూడా కళ్ళు కిందికి తెరిచి చూడాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి గంటలు గంటలు కూర్చొని మీటింగ్లు పెట్టేటువంటి ప్రెస్ మీట్లు మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి ఇన్ని సంఘటనలు జరుగుతుంటే కనీసం ఒక్క ప్రెస్ మీట్ లేదు